ఉస్తాద్ ఇస్మార్ట్ పూరి జగన్నాథ్ గారి అభిమానులకి, ఉస్తాద్ ఇస్మార్ట్ రామ్ పోతినేని గారి అభిమానులకి, ఉస్తాద్ ఇస్మార్ట్ మణి శర్మ గారి అభిమానులకి, ఉస్తాద్ ఇస్మార్ట్ మాస్ సూపర్ డూపర్ సినిమాలకి వర్షం, కలెక్షన్ల వర్షం కురిపించే అభిమానులు అభిమానులకి, అంటే సినిమా అభిమానులకి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ వైజాగ్. సో ఏంటి, సముద్రం అంతా ఇక్కడే ఉందా ఏమిటి? సముద్రం నుంచి అలలు ఇలా పడుతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ వెన్యూలో, ఆ రేంజ్లో ఉంది. సో ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ద బ్యూటిఫుల్ గార్జియస్ కావ్య ఠాపో వెల్కమ్. అండ్ ఆయన సినిమాలు లెక్క పెట్టడం మొదలు పెడితే ఈ ఈవెంట్ కొనసాగుతూనే ఉంటుంది. సముద్రం ఎంత పెద్దగా ఉంటుందో ఆ లిస్టు కూడా అంతే పెద్దగా ఉంటుంది. అండ్ ద అమేజింగ్ యాక్టర్ అలీ గారికి ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఉస్తాద్ ఇస్మార్ట్ పూరి జగన్నాథ్ గారి అభిమానులకి, ఉస్తాద్ ఇస్మార్ట్ రామ్ పోతినేని గారి అభిమానులకి, ఉస్తాద్ ఇస్మార్ట్ మణి శర్మ గారి అభిమానులకి, ఉస్తాద్ ఇస్మార్ట్ మాస్ సూపర్ డూపర్ సినిమాలకి వర్షం, కలెక్షన్ల వర్షం కురిపించే అభిమానులు అభిమానులకి, అంటే సినిమా అభిమానులకి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాము. ఒక పక్క ఈ స్మోక్ వేస్తున్నారు, ఇంకో పక్క మీరున్నారు. మామూలుగా లేదు తెలుసా, ఇవాళ ఇంత అంగరంగ వైభవంగా వైజాగ్ వచ్చి డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ లాంచ్కి మీ అందరి ముందుకి, మీ అందరి సమక్షంలో, మీ అందరి చేతుల మీదుగా ఆ ట్రైలర్ని లాంచ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అఫ్కోర్స్ ఒకసారి మన ఇస్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ అందరూ ఒకసారి ఓయేసుకుంటారా వారికి? ఆయన బిజీగా ఉన్నారు సినిమా వర్క్స్లో, అందుకని రాలేకపోయారు. కానీ మీ ఓట్ లైవ్లో చూపించక్కర్లేదు, ఈ సౌండ్ డైరెక్ట్గా ఆయన్ని చేరుకుంటుందన్నమాట. మరి ఇలాంటి పవర్ ప్యాక్డ్ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ చార్మీ, ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ అమేజింగ్ సూపర్ పవర్ హౌస్ అని చెప్పాలి. చార్మీ కౌర్ గారికి ఒక ఓ వేసుకుందామా? ఇప్పుడు వస్తుంది, మామూలుగా కాదు. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అంటే 2019లో ఇచ్చినారు భయ్యా మీరు బ్లాక్ బస్టరు, ఆ సౌండ్ మామూలుగా లేదనమాట. సో ఇప్పుడు మన ముందుకి డబుల్ ఇస్మార్ట్గా వచ్చేస్తున్న రామ్ పోతినేని గారికి ఒక ఓ వేసుకుందామా? సో ఆల్రెడీ వెన్యూలోకి రీచ్ అయిపోయిన ఆ గార్జియస్ కావ్యకు ఒక ఓ వేసుకుందామా? అబ్బాయిలు బాగున్నారు, మంచి సౌండ్ వస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి.